వీడియో చూసే ముందండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దానివల్ల నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మ, మీ శ్రీవిద్య. ఈరోజు నేను మీతో షేర్ చేసిన వీడియో అయితేనండి హెయిర్ కేర్ లోనే నేను హెయిర్ గురించి వీడియో చేస్తున్నాను, హెయిర్ రిలేటెడ్ గా. సో మనకి వింటర్ వచ్చేసింది కదా, వింటర్ లో మనకి చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తాయండి. అంటే లైక్ ఎక్కువగా డ్రై అయిపోతుంది హెయిర్, ఇంకా చాలా ఫ్రీజీగా ఉంటుంది, ఇంకా చిట్లిపోతాయి, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి, ఇంకా హెయిర్ బ్రేకేజ్ ఉంటుంది, హెయిర్ ఫాల్, అమ్మో చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకి వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మన లైఫ్ లో మనం చాలా బిజీగా ఉంటాము, ఈ బిజీ లైఫ్ లో మనకి హెయిర్ అంటే చాలా ఇష్టం, హెయిర్ మనం ఎలా కాపాడుకోవాలి, సరే ఈ వీడియోలో నేను మీకు ఫుల్ గా క్లారిటీ ఇచ్చేస్తాను. ఈ వింటర్ అంతా మీరు ఇది యూజ్ చేస్తూ ఉంటే గనక మన హెయిర్ మనం కాపాడుకోవచ్చు. ఏంటి అంటే, చాలా మంది మనకి మార్కెట్ లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి, అవన్నీ ఎఫెక్టివ్ గా మనకి పనిచేస్తాయా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఇంకా మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా, చాలా భయం భయంతో ఏమి పిక్ చేసుకోవాలో, ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలో ఏంటి అనేది మనకి అసలు తెలియదు. సో ఇప్పుడు నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్ కనుక మీరు యూజ్ చేస్తే, న్యాచురల్ గా నేను చూపిస్తున్నాను మీకు ఇంగ్రీడియంట్స్, మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ ఒక ట్రీట్మెంట్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో మనకి ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, మనకి హెయిర్ ఫాల్ అనేవి ఏమీ ఉండదు, ఇంకా ఎటువంటి హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి. సో మనం ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన ఈ యొక్క ట్రీట్మెంట్కి ఏమేమి కావాలి అంటే, నేను ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఒక కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, దాని తర్వాత క్యాస్టర్ ఆయిల్. ఇప్పుడు ఇన్ కేస్ మనం మీకు ఈజీగా చెప్పాలి అంటే, కోకోనట్ ఆయిల్ మీరు ఒక 2 స్పూన్స్ తీసుకుంటే కనుక, క్యాస్టర్ ఆయిల్ ఒక 1 స్పూన్ తీసుకోవాలన్నమాట. ఈ రెండింటిని చక్కగా మనం మిక్స్ చేసుకుని కొంచెం వామ్ హీట్ చేసుకుని వామ్గా ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసాము. ఇక్కడ నేను మీకు ముందుగా చెప్పినట్టుగా కొంచెం 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. అంటే మీకు రేషియో చెప్పాలంటే, ఇన్ కేస్ మీరు 2 స్పూన్స్ తీసుకుంటే కనుక కోకోనట్ ఆయిల్ ఇది 1 స్పూన్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగా నేను 2:1 రేషియోలో తీసుకున్న తర్వాత, మనం ఏ ఆయిల్ అయినా డైరెక్ట్గా హీట్ చేయకూడదండి, కాబట్టి ఇలా ఒక ప్యాన్లో కొంచెం వాటర్ తీసుకుని దాని మీద ఏదైతే నేను తీసుకున్నానో 2:1 రేషియో అవి ఇంకా అలాగా కొంచెం హాట్ అయ్యేంత వరకు మనం అలా చేసుకోవాలన్నమాట. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ ఫాలికల్స్కి మనకి హెయిర్ ఫాలికల్స్ ద్వారా మనకి హెయిర్కి మంచి పోషణ అనేది వస్తుంది అన్నమాట. సో ఎటువంటి డ్రై స్కాల్ప్ అనేది మనకి ఉండదు. సో ఇలా హాట్ ఆయిల్ మసాజ్ చేయటం వల్ల మనకి కావాల్సిన ఒక ఎసెన్షియల్ ఒక మంచి ఎసెన్షియల్ ఫుడ్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట హెయిర్కి. సో హెయిర్ ఫాలికల్స్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ వింటర్లో మాత్రం తప్పకుండా ఇలాగా ఎప్పుడు మీరు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా ఆయిల్, అప్పుడు మీరు ఇలాగ కొంచెం వేడి చేసుకుని అలా మీరు హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆయిలింగ్ అనేది ఈ వింటర్ సీజన్లో చాలా ముఖ్యమైన హెయిర్ కేర్ టిప్. సో కాబట్టి నేను చూపించిన ఇలా మీరు తీసుకోండి. ఇంకా నేను ఇక్కడ యూజ్ చేసినవి ఎవరికైనా కావాలి అంటే కనుక దీని గురించి నేను మీకు మంచి రివ్యూ ఇస్తాను. అంటే అది మంచిగా ఉందా లేకపోతే ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా ఏంటి అనేది నేను మీకు తర్వాత 1 మంత్ నేను యూజ్ చేసిన తర్వాత అప్పుడు నేను మీకు ఒక రిజల్ట్ అనేది చెప్తానన్నమాట. అప్పుడు మీరు కావాలనుకుంటే బై చేయొచ్చు, నేను మీకు లింక్స్ ఇస్తాను కావాలి అంటే. సో ఇలా మనం అప్లై చేసుకుని కొంచెం మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టుగా అలా మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి, ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ అలా మీ ఇష్టం అన్నమాట. మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా జరుగుతుంది, దాన్ని బట్టి మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో దీంతోపాటు మనం మంచి ఫుడ్ కూడా తీసుకుంటూ ఉండాలండి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను వింటర్ హెయిర్ కేర్ టిప్స్, అంటే వింటర్లో మనము ఎలాంటి టిప్స్ ఫాలో అయితే కనుక హెయిర్ ఫాలో అవ్వకుండా ఉంటుందని. కావాలంటే మీకు ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఆ టిప్స్ కూడా మనం ఫాలో అవుతూ ఇలా హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటే కనుక ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది మనకు జరగకుండా ఈ వింటర్లో మనం ఒక హెయిర్ని మనం కాపాడుకోవచ్చు. సో ఇంకా నేను ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత ఇంకా అలా బన్ పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా మనం ఆయిలింగ్ చేసిన వెంటనే కూంబింగ్ మాత్రం అసలు చేయకూడదు.
కాబట్టి ఒక 10 మినిట్స్ తర్వాత మనం కూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ చూపిస్తున్నానండి. ఈ ట్రీట్మెంట్ లో నేను కోకోనట్ ఆయిల్ ఇంకా కాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదా. నేను యూజ్ చేసే ఈ ఆయిల్ మాత్రం న్యాచురల్ అండి. ఇవేంటి అంటే కనుక మనం ఎగ్జాంపుల్ కోకోనట్ మనం తీసుకున్న అంటే కొబ్బరి మొక్కలు మనం ఎండబెట్టుకుని దాని తర్వాత మనం మరాడిచ్చుకుంటాము. అవేంటి అంటే ఐరన్ మిషన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. వాటి వల్ల మనకి ఒక పోషకాలు అనేవి పోవచ్చు, చేంజ్ అవ్వచ్చు. కానీ నేను ఇప్పుడు యూజ్ చేసే ఈ ఆయిల్స్ ఏంటి అంటే కనుక వాళ్ళు చెక్కతో చేసారు అంటే చెక్కతో ఉంటుంది అంటే గానుగులు అంటారు చెక్క మిషన్స్ అన్నమాట. అవి ఐరన్ కాదు. సో వాటి వల్ల పోషకాలు ఏమీ పోకుండా మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఈ వీటి రివ్యూ నేను ఇంకా చెప్తాను నెక్స్ట్. ఇవి కనుక నాకు బాగా అనిపిస్తే, నాకు ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని నాకు అనిపిస్తే కనుక వీటి మీద నేను యూజ్ చేసిన ఈ రెండింటి మీద, కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఈ రెండింటి మీద నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే కనుక మనం ఆయిలింగ్ అనేది ఫస్ట్ టిప్ అండి. ఈ వింటర్లో అయితే కనుక మనం ఎక్కువగా ఆయిలింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనం కొంచెం హాట్ ఆయిల్ మసాజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి హెయిర్కి కావాల్సిన ఎసెన్షియల్, ఒక మంచి ఎసెన్షియల్ ఫుడ్ ఇచ్చినట్టే అనమాట. సో చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇలా మసాజ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఒక హెయిర్ ఫాలికల్స్కి ఈ యొక్క మనం ఏదైతే ఆయిల్ అప్లై చేస్తామో దానికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ అవి తీసుకుంటూ ఉంటుంది. స్కాల్ప్ ఎటువంటి డ్రైగా ఏమీ లేకుండా హైడ్రేటెడ్గా ఉంటూ ఉంటుంది అనమాట. సో ఈ హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క వింటర్లో అనేది. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. మీకు ఈ హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ అనేది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు మాత్రం కంపల్సరీగా ఈ వింటర్లో ట్రై చేయాల్సిన వీడియో అనమాట. ఈ ట్రీట్మెంట్ అనేది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ శ్రీవిద్య.